రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలోని అన్ని మార్కెట్ యార్డులు త్వరితగతిన అభివృద్ధి చెందాయని కృష్ణా జిల్లా మచిలీపట్నం మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ అచేబా తెలిపారు. గత ప్రభుత్వంలో పాలకుల నిర్లక్ష్యం వల్ల మార్కెట్ యార్డులో ఎటువంటి అభివృద్ధి పనులు నోచుకోలేదని, అంతేకాక మార్కెట్ యార్డులో నిధులు వైసీపీ జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత 75 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని, రైతులకు అవసరమైన భూసార మరియు విత్తన అభివృద్ధి పరిశోధనలో నిర్మాణం జరుగుతుందని, కౌలు రైతులకు కూడా తమ ప్రభుత్వంలోనే గుర్తింపు కార్డులు మంజూరు చేసి వారికి అవసరమైన విత్తనాలు, జిలుగులు, ఎరువులు అందిస్తున్నామని, ఎక్కడ లోటు లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆన్లైన్ పద్ధతిలో తమ ఉత్పత్తులను అమ్ముకునే విధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మచిలీపట్నం మార్కెట్ యార్డ్లో ఉన్నాము. అయితే మనతో పాటు షేక్ అచ్చప్ప మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నారు. ఆయన అడిగి ఇక్కడ ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు, ఆయన వచ్చిన తర్వాత ఈ మార్కెట్ యార్డ్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ చెప్పండి, మీరు మార్కెట్ యార్డ్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకువెళ్తున్నారు, ఇక్కడ ఏ విధంగా డెవలప్మెంట్ అనేది అవుతుంది? మేము ఈ సంవత్సరం ఫిబ్రవరి 3వ తారీఖున మేము ఛార్జీ తీసుకోవడం జరిగిందండి. ఛార్జీ తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే పరిస్థితులు ఏమున్నాయంటే, మొత్తం కూడా గత ప్రభుత్వంలో ఏమాత్రం కూడా ఎక్కడా కూడా అభివృద్ధి అనేది ఎక్కడా కూడా జరగలేదు. మార్టింగ్ యార్డ్లో ఏదైనా ఈ సివిల్ సప్లై గోడౌన్స్ కూడా 2 కోట్లపైనే నిర్మించింది పేర్ని నాని గారి హయాంలో. గతంలో 2004లో ఎమ్మెల్యే అయిన తర్వాత మన ప్రస్తుతం మన రాష్ట్ర మంత్రులు పేరు నాని గారి హయాంలోనే మళ్ళా 2-3 కోట్లతో మచిలీపట్నం మార్కెటింగ్ యార్డ్లో సివిల్ సప్లై ఈ పెద్ద గోడౌన్స్లు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. తద్వారా మళ్ళా మేము అధికారంలోకి వచ్చే వరకు కూడా ఇక్కడ ఎక్కడేసినటువంటి గొంగులు ఎక్కడే ఉన్నటువంటి ఛందస్సుగా తయారైంది పరిస్థితి. అయితే ఇక మేము వచ్చిన తర్వాత వచ్చినటువంటి 3 నెలల్లోనే మనకి మార్కెటింగ్ యార్డ్కి కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి 185 మార్కెటింగ్ యార్డుల్లో ప్రతి మార్కెటింగ్ యార్డ్కి కూడా అగ్రికల్చర్ ఆక్వా ఈ 2 కూడా పరిశోధనాలయాలు అగ్రికల్చర్ ఇంటిగ్రేటివ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం కోసం మన మచిలీపట్నం మార్కెటింగ్ యార్డ్లో 82 లక్షల రూపాయలతో మన రాష్ట్ర మంత్రి వాళ్ళు పీరుతమ నేత పేర్ని నాని గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ పనులు కూడా ఇప్పుడు శరవేగంగా గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది. 1వ ఫ్లోర్ కూడా ఇప్పుడు స్లాబ్ వేయడానికి మనం ఇప్పుడు రెడీ అవుతున్నామని చెప్పి కూడా ఈ సభకు ఇది ముఖ్యంగా మనవి చేస్తాం. మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మార్కెటింగ్ యార్డ్లో కూడా ఒక రైతు బజారు పెట్టాలని, దాని రైతు బజారే కాకుండా నిత్యావసర సరుకులు సరసమైనటువంటి ధరకు ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరల ప్రకారంగా కూరగాయలు ఏ విధంగా ఆకుకూరలు కానివ్వండి, రైతు పండించుకొచ్చి ఏ విధంగా కాయగూరలు రైతు అమ్ముకుంటున్నారు రైతు బజార్లో, సేమ్ అదే టైప్లో ఆ పక్కన మరొక పక్కన దీంట్లో ఈ కిరాణా జనరల్ స్టోర్స్ లాంటివి కూడా ఏర్పాటు చేసి గవర్నమెంట్ ధరలకి నూనె కానివ్వండి, పప్పు కానివ్వండి, ఉల్లిపాయలు కానివ్వండి, ప్రతిదీ కూడా మనకి గవర్నమెంట్ రేట్లకి అందించాలి. ప్రజలందరికీ కూడా నిత్యావసర సరుకులు కూడా అందుబాటులో ఉండాలి. ప్రతి మార్కెటింగ్ యార్డ్లో కూడా మనకి ఒక రైతు బజార్తో పాటు ఈ నిత్యావసర సరుకులు కూడా అమ్మాలనేటువంటి ఉద్దేశంతో మనకి ఇప్పుడు మార్కెటింగ్ యార్డు రాష్ట్ర మన మార్కెటింగ్ యార్డ్ నుంచి వచ్చి అధికారులు వచ్చి మొన్న ఎస్టిమేషన్ చేశారు. అది ఇంచుమించు 75 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ప్రపోజల్స్ కూడా మేము కూడా వాళ్ళు వేసినటువంటి అంచనాలు మేము కూడా ఇక్కడ తీర్మానం చేసి మనం రాష్ట్ర గవర్నమెంట్కి పంపించాం. తద్వారా ఇప్పుడు మొన్నే డీలు ఏఈలు కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మనకి మార్కెటింగ్ యార్డ్లో ఉన్నటువంటి 2 ప్లాట్ఫామ్ మీద పైన షెల్టర్స్ వేసేలాగా మళ్ళీ కొత్తగా 2 ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేసి దాని మీద మళ్ళీ ఈ కిరాణా మర్చెంట్స్, జనరల్ మర్చెంట్స్ ఇవన్నీ కూడా పెట్టే విధంగా ఏదైనా మార్కెటింగ్ యార్డ్లు డెవలప్మెంట్ చేయడం వల్ల లోకల్ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కొనుక్కునేందుకు వీలుగా ధరలు కూడా మా రైతు బజార్ రేట్లు ఉన్నాయి కదా మనకి, ఆ రైతు బజార్ రేట్ల ప్రకారంగా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలనేటువంటి ఉద్దేశంతో మచిలీపట్నంలో
కాకుండా రాష్ట్రంలో 85 మార్కెటింగ్ యార్డులు మొత్తం కూడా నిర్మించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. కన్సల్ట్ మినిస్టర్ కన్నబాబు గారికి కూడా అని చెప్పి తెలియపరుచుకుంటున్నాను. నష్టం రానివ్వకుండా ఈ విధమైనటువంటి చర్యలు తీసుకునేందుకు పూర్తిగా అగ్రికల్చర్ మీద ఎక్కువగా ఈ ప్రభుత్వం ఆధారపడి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా బాధ్యత స్వీకరించిన దగ్గర నుండి కూడా రైతులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటూ అభివృద్ధి పథకం నడిపిస్తున్నారు, రైతుల హర్షం వ్యక్తం చేస్తున్నారు, దీనిపై మీరేమంటారు? తప్పకుండా సార్, రైతులు ఈ రోజున ఎక్కడా కూడా బాధపడేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, గత ప్రభుత్వం ఇవాళ ఏమందంటే పంటల విషయంలో చూసినట్టయితే వ్యవసాయమే దండగా అని చెప్పినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు గతంలో వ్యవసాయం దండగా అన్నారు. దండగా కాదురా బాబు, పండగ అని చెప్పేసి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మన రైతు అనేటువంటి ఈ రైతులకు ఏ విధంగా సదుపాయం చేయాలి, రైతుల మీద ఏ విధంగా మనం పెట్టుబడులు పెట్టాలి, రైతులు వ్యవసాయానికి కావాల్సింది అగ్రికల్చర్ ద్వారా వాళ్ళకి కావాల్సింది పంట పొలాల్లో వ్యవసాయానికి కావలసినటువంటి పనిముట్లు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, ట్రాక్టర్కి సంబంధించినంత వరకు ఏ రకాలైనటువంటి కావాలో అవన్నీ కూడా కంప్లీట్గా వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో యాక్చువల్గా నేనైతే ఎప్పుడు చూడాల నా రాజకీయ సర్వీస్లో నేను కూడా 30 ఏళ్ళు పైన రాజకీయాలు వచ్చి మళ్ళీ ఈ రకమైనటువంటి రైతులకి రైతు పట్ల ఈ విధంగా అనేక రకాలైనటువంటి సదుపాయాలు ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందనేది నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఎప్పటికప్పుడు రైతుకి ఏం కావాలి, రైతు పంటకు ముందే రైతుకి జిప్సం కావాలా లేకపోతే జీలుగు విత్తనాలు కావాలా అన్నీ కూడా మేము దీని ద్వారా ఏది మన రైతు భరోసా కేంద్రాల ద్వారా నేను వచ్చిన తర్వాత ఆన్లైన్ చేసుకుంటే అందరికి కూడా రైతు భరోసా కేంద్రాలు ప్రతి పంచాయతీలు కూడా పెట్టారు. రైతుకి ఇవాళ ఎంత కన్వీనియంట్ ఏర్పచ్చిందంటే రైతులకి రైతుకు ఒక భరోసా వచ్చింది, మాకు ఏమైనటువంటి బాధ లేదు, మాకు ఏదైనా కూడా ఈ ప్రభుత్వం మనకి జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నారు అనేటువంటి ధైర్యంగా విశ్వాసంగా ఈ రోజున ప్రతి రైతు కూడా ఈ రోజున ఉన్నాడు. తద్వారా ఇంకా రైతుల ఉత్సాహం వచ్చి ఇంకా పంటలు బాగా పండించేటువంటి పరిస్థితి ఉందని చెప్పి మనం చెప్తున్నాం. పూర్తిగా రైతుల పక్షపాతి అని రుజువు అవుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రతి రైతుల పట్ల అభివృద్ధి పథకాలు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానీ ప్రతీది కూడా రైతులకి బాగోగులు. రైతు బాగుండాలంటే రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందనే సిద్ధాంతంతో గత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ఇవాళ మన ప్రియతమ నేత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చిన గాడి నుంచి గ్రామాల్లో చూస్తే ఇప్పుడు రైతు భరోసా కేంద్రాన్ని మనం ఏర్పాటు చేసాం. ఇవాళ గ్రామంలో ఏ పంచాయతీ నుంచి అయినా కూడా విత్తనాల కోసం కానివ్వండి, ఎరువుల కోసం కానివ్వండి, అదేవిధంగా పురుగుల మందుల గురించి కానివ్వండి, ఏం కూడా మార్కెటింగ్ యార్డ్కి రావాల్సినటువంటి అవసరం లేదు. నేరుగా గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఎవరైతే ఆన్లైన్ చేసుకుంటారో వాళ్ళకి 24 గంటల్లో లేకపోతే 48 గంటల్లో వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా రైతు దగ్గర చేస్తున్నాయి. అదేవిధంగా ఎన్నికల్లో పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీ మేరకు రైతులకి రుణమాఫీ చేస్తానన్నారు. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా చెప్పింది చెప్పినట్టుగా వాళ్ళకి రుణమాఫీ అకౌంట్లో వాళ్ళకి పడిపోతుంది. మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం కూడా వాళ్ళు గడువుకు ముందే మొన్న రైతులకి రుణం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వ్యవసాయానికి కావాల్సినటువంటి వాళ్ళకి ముందుగా అడ్వాన్స్ వాళ్ళకి డబ్బులు ఇస్తా అన్నారు. అవి వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళకి ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే మచిలీపట్నం మార్కెట్ యార్డ్ ఉందో చైర్మన్ గారితో మనం ఒక ముఖాముఖి నిర్వహించాము, షేక్ అచ్చాక గారు. అయితే సార్ చెప్పింది ఏంటంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా రైతులందరికీ అందుబా ఏదైతే పథకాలు ఉన్నాయో సంక్షేమ పథకాలు అన్నింటినీ వాటిని ముందు తీసుకొస్తున్నారని, ఎటువంటి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి మొత్తాన్ని చూసుకున్నట్లయితే ఓవర్ టు